बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को जागृतम दिव्य आत्मक विशेषम पुरुषार्थम चेस्तुना श्रेष्ठ आत्मक बापूजी दसदभाई पटेल तेलुगु चैनल को स्वागत ईरोजु मनमु 1086 लाइव एपिसोड लो महारास गुरिंची शास्त्रालो पुराणालो एवनि वर्णिंचारु దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటి, బేహద్ అర్థం ఏంటో ఈరోజు మనము ఈ లైవ్లో అనంతభాయి ద్వారా తెలుగులో తెలుసుకుందాము. ఏదైతే విష్ణు పురాణంలో గోపి భావము అది మనకు కనపడుతూ ఉందో అది పూర్తిగా నిర్దోషమైనది. దీనిలో దైక సంబంధం అన్నమాట ఉండనే ఉండదు. అంటే దీనిలో వయసులో ఉన్నటువంటి గోపకన్యలు, తక్కువ వయసులో ఉన్న కిషోరావస్థలో ఉన్న వారు, కృష్ణుడితో పాటు చేసినటువంటి రాసలీల, విష్ణు పురాణంలో 5వ అంశంగా అధ్యాయంలో ఈ రాసలీల గురించి వర్ణన వస్తుంది. కృష్ణుడు మురళి మ్రోగించటం జరగటంతో ఆ మురళి విన్నటువంటి కన్యలు తమ తమ ఇళ్లను వదిలేసి చాలా ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉంటారు. ఏ గోపికైతే మురళిలో మురళీనాథంతో లయమైపోతుందో పూర్తిగా ఆ పాట పాడుతూ ఉంటుంది. కొంతమంది అయితే ధ్యాన అవస్థలో నిమగ్నమవుతూ పూర్తిగా కృష్ణుణ్ణి చూస్తూ ఉంటారు. కృష్ణుడి యొక్క పేరు అనేది వాళ్ళ మనసులో ఉంటూ నిలిచిపోతూ ఉంటుంది. కృష్ణుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తుంటారు. కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లోంచి బయటికి వెళ్ళేటువంటి సమయంలో పెద్దవాళ్ళ దృష్టిలో పడిపోతే వెనకకు పరుగు తీస్తూ ఉంటారు. దీనిలో ఎక్కువగా విలాసత్వం అనేది ఏమీ లేదు. అందుకనే ది రాస ఆఫ్ టోటల్ సుప్రీం లవ్ ఆఫ్ గోపీస్ టువర్డ్స్ శ్రీకృష్ణ అని చెప్తూ ఉంటారు. అనగా రాసలీలలు జీవాత్మ మరియు పరమాత్మతోటి సంబంధం అనేది స్థాపితమవుతూ ఉండేటువంటి దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. భగవంతుడితోటి రాసలీలలు ఆత్మ రాముడి యొక్క లీల, తమతో పాటు తమ క్రీడలో తమతో పాటు తము రమిస్తూ ఉంటూ ఉంటారు. ఏ విధంగా పిల్లలు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి, నీళ్లల్లో ప్రతిబింబాన్ని చూసి కేరింతలు ఎలా కొడుతూ ఉంటారు, అలాగే భగవంతుని యొక్క బింబమును తన లోపల చూసుకుంటూ, పరమాత్మలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ గోపికలు రమిస్తూ ఉంటూ ఉంటారు. అంటే ఆనంద పరవశంలో ఆనంద డోలాయమానంగా ఉంటూ ఉంటారు. ఇది నే రాసలీల అని రాసలీల బ్రహ్మానుభవం యొక్క రహస్యాన్ని ప్రకటితం చేస్తుంది. పరమాత్మతో పాటు అనేక సంబంధాలు జీవాత్మ కనెక్షన్ పెట్టుకుంటూ ఉంటుంది. అందుకనే భక్తి మార్గంలో త్వమేవ మాతశ్చ పిత బంధుసఖ త్వమేవ అంటారు. సఖుడు కూడా పరమాత్మ అని, ఫ్రెండు. ఈ విధంగా మరి అనేక సంబంధాలు పరమాత్మతోటి జోడిస్తుంది జీవాత్మ. దానికి తగ్గ ప్రాప్తి వాళ్ళు పొందుతూ ఉంటూ ఉంటారు. రాస అన్నటువంటి మాటలో రెండు అర్థాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ఆస్వాద్, రెండోది ఆస్వాదమాన్ అంటూ. ఇక్కడ రహస్యమైనటువంటి ఆస్వాదమాన్ అంటే అనేక పరిభాషల్లో దీన్ని వ్యాఖ్యానం చేసినప్పటికీ కూడా ఇద్దరి యొక్క తత్వము సంకేతము అనగా ఆస్వాదించదగినది మరియు ఆస్వాదమా అనేటువంటిది.
इधर ओक धर्म विशिष्टता रसयुक्तमी रास धर्म अटे धारण इकड़ तम तम धार्मिक भाव अनुसार विद्वांस महारासनी रासलीला अनेक अर्धार गोपिकल अंटेने असल वेदल्लो ऋषुलु अने अर्धम ऋषुलु गोपिकल रूपंलो गोपुल रूपंलो जन्म तीसुकुन्नारु कृष्णुडु तोटि मरि कनेक्षन पेट्टुकोवडानिकि श्रीकृष्णुडु अंटे वारि दृष्टिलो अक्षर ब्रह्म वेद पुरुषुडु ఈ విధంగా అనేక శబ్దాలు అనేక అర్థాలు నిత్య సంబంధము కలిగి ఉండుట ఋషులు మరియు వేద పురుషుడైన కృష్ణుడితో పాటు జరిగేటువంటి కార్యక్రమం నిత్య సంబంధము రాసలీల ఈ విధంగా గోపికలు కృష్ణుడి యొక్క నిత్య సంబంధం విహారం చేసేదాన్నే రాసలీల అంటారు ఇక్కడ సాంఖ్యా విధులు అనుసారంగా రాసలీల ప్రకృతితో పాటు పురుషుడి యొక్క విలాసం ఆత్మ పురుష శరీరం ప్రకృతి ఈ రెండిటి యొక్క విలాసము ఆనందము సమాధి స్థితి యోగ సాధన అని అర్థము గోపికలు ప్రకృతిక రూపంలో అంతఃకరణలో ఉన్నటువంటి వృత్తులు భగవంతుడు శ్రీకృష్ణుడు పరమ పురుషుడు ఈ విశ్వంలో ఒకడే ఒక పరమ పురుషుడు మిగతా వాళ్ళందరూ ప్రకృతులు మిగతా వాళ్ళందరూ కూడా స్త్రీలే అని ఇక్కడ వర్ణిస్తూ ఉంటారు ప్రకృతి యొక్క అనేక విలాసాలను చూసిన తర్వాత తమ స్వరూపం యొక్క స్థితిలో ఉండటం రాసలీల యొక్క రహస్యం యోగ శాస్త్రం అనుసారంగా అనాహత నాదము కృష్ణ పరమాత్మ యొక్క వంశీ ధ్వని అనేక నాడులు అంటేనే గోపికలు కుల్కుండలిని శ్రీ రాధిక రాణి అని కూడా అంటూ ఉంటారు సహస్రదళ కమలము యొక్క బృందావనము సహస్ర చక్రము సహస్ర కమలంలాగా ఉంటుంది ఇదే సురమ్య బృందావనము ఎక్కడైతే ఆత్మ మరియు పరమాత్మ యొక్క ఆనందమైనటువంటి సమ్మిళనం రాసలీల జరుగుతుందో ఆత్మశక్తి యొక్క ప్రధానత ఇవ్వటం విద్వాన్ శ్రీ యొక్క పూర్ణానందంలో ఆత్మ లీనమవ్వటం రాసలీలగా ఓ అంగీకరిస్తూ ఉంటూ ఉంటారు చెప్పుకుంటారు అనేక రకాల మాటలు ఉన్నాయి శబ్దాలు ఉంటాయి ఇక్కడ గోపికలు అన్న దాంట్లో గో అన్న శబ్దము ఇంద్రియాలకు సంబంధించింది అంటే ఈ విధంగా ఇంద్రియాలు మరియు మనసు బుద్ధి పరమాత్మతో సంలగ్నం అవ్వటం వృత్తులను మనసుని కంట్రోల్ చేయటము ఇక ఒక ప్రాణమై ఉండి అంతరాత్మలో విలీనమైపోవటం దీనికి తయారీ అవటాన్ని సాధన అంటారు ఈ విధంగా వంశీ ధ్వనితోటి గోపికలు కృష్ణుడు వైపుకు ఆకర్షించబడుతూ ఉంటారు గతి కృష్ణుడు వైపు గతి బుద్ధి నడుస్తూ ఉంటుంది ఇదేంటి అంటే ఐడెంటిటీ ఆఫ్ సెల్ఫ్ అనే చెప్పచ్చు స్ఫురణ కారణం వల్ల పూర్తిగా ఆ దిశ ప్రాప్తి అనేది లభించదు రాసలీల జీవాత్మ యొక్క పరమాత్మతోటి జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధము ఇక్కడ రుజువు చేయబడుతుంది వ్యాఖ్యానించబడుతుంది ఇకపోతే ఇంకా వైష్ణవాచార్యుడైనటువంటి అభిషేక్ గోస్వామి శ్రీ రాధారమణ్ మందిర బృందావనంలో ఉండేటువంటి వారు రస శబ్దానికి రెండు అర్థాలు చెప్పడం జరిగింది ఒకటి ఆస్వాద్ రెండోది ఆస్వాదత్య అంటూ ఇక్కడ మరి దీనికి సంకేతం అంటే ఆస్వాద్ అంటే స్వాద్ జాయ్
మరియు ధర్మ విశిష్టమైనటువంటి రాసయుక్తంగా ఉండటం, దీన్నే రాస అంటారు. వారి వారి యొక్క ధార్మిక భావన అనుసారంగా విద్వాంసులు ఈ మహారాసను రాసలీలగా అనేక అర్థాలు తీశారు. ఇంకా దీనికి సంబంధించింది యోగశాస్త్రం అనుసారంగా అనాహతనాదం శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క వంశధ్వని గోపికలు అంటే నాడు అని కూడా చెప్పారు. ఇకపోతే ఆత్మ పరమాత్మ అనే విషయం వచ్చేటప్పటికీ ఆత్మ ప్రకాశ స్వరూపము అహంకారం యొక్క ఆవరణలో పడిపోయి ఉన్నాయి. ఆత్మ ప్రకాశ స్వరూపం, దీనిపైన అహంకారం అనే ఆవరణ పడిపోయింది. కృష్ణుడు అనేటువంటి ఆత్మజ్యోతి ఎప్పుడైతే మరి మనసులో బుద్ధిలో ప్రకాశిస్తూ ఉంటుందో ఈ అహంకారం అనేటువంటి ఆవరణ నష్టమైపోతుంది. వియోగానుభూతి తోటి సంయోగం కోసం తీవ్ర ప్రేరణ అనేది కలుగుతూ ఉంటుంది. పునర్దర్శనం అవుతుంది. వారితో పాటు మహారాస కలుసుకోవటం మన్ బుద్ధి తోటి జరుగుతూ ఉంటుంది. ఇదే ఆత్మ యొక్క పూర్ణానందంలో విలీనం అవ్వటం అని అంటూ ఉంటారు. ఇకపోతే రాసలీల మనకు ఇంకా జీవ జగత్తులో పరమాత్మ ఏకత్వాన్ని ఈ యొక్క లీల ప్రతిపాదించబడుతూ ఉంటుంది. రాసలీల జీవాత్మకు పరమాత్మతో పాటు సంబంధం స్థాపితం చేయటము అంటే పూర్తిగా వారికి జీవ జగత్తు నుండి డిటాచ్ అయి పరమాత్మతోటి ఏకత్వం కలిగి ఉండటం. ఇంకా ఉపనిషత్తుల్లో రసో వై యసహ అని చెప్పటం, అనగా భగవంతుని యొక్క రసము ఆనంద పడుట తీసుకొని ఆనందపడుట. ఈ యొక్క పరమాత్మని యొక్క రసానుభూతిని ప్రాప్తి పొందటం కోసం మే పరమానంద ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ చాలా చిరకాలంగా ఈ యొక్క సాధనలో ఉంటే పరమానందం భవతి అంటూ ఆ ఆనంద స్వరూపంలో ప్రాణి మాత్రము ఉత్పత్తి అవుతూ ఉంటుంది, పూర్తిగా లయమవుతూ ఉంటుంది. ఇదే బ్రహ్మ జీవుడు, ఇదే రసస్వరూపంలో బ్రహ్మ జీవు మరియు జగత్తుకు కేంద్ర బిందువు అవుతుంది. బ్రహ్మయే జీవుడికి జగత్తుకి కేంద్ర బిందువు అవుతుంది. దీని యొక్క పరిధిలోనే ఈ బ్రహ్మాండం అంతా ఉన్నది. ఇంకా ఇక్కడ రసో వై సహ యొక్క సంకేతము అతి గంభీరంగా అనుభూతిని అనుసారంగా ఆధారితమై ఉంటుంది. ఈ అనుభూతి ఇంద్రియ జన్యం కాదు, భగవంతుని ద్వారా మరి ద్రవ్యమైనటువంటి వస్తువు కాదు, స్థూలమైనది కాదు. వీళ్ళు పొందాలి అనుకునేది మనసు కూడా ఇక్కడ అముక్తావస్థలో ఉంటూ ఉంటుంది. ఈ స్థితిని కావ్యానందంతో ఇంకా ముందు ముందుకెళ్ళేటువంటి స్థితి, కావ్యానందం కంటే కూడా పరాకాష్ఠ ముందటి స్థితి, ఉన్నతమైన స్థితి అంటారు. ఈ యొక్క రసం నిత్యమైనది, ఆత్మ కూడా నిత్యం, పరమాత్మ కూడా నిత్యం. నిత్య రసం ఆనందం నిత్య ఆత్మ తీసుకుంటూ ఉంటుంది. ఇదే నిత్య బృందావనంలో నిత్య రాసలీల. అనన్య భక్తులు దీన్ని అనుభవం పొందగలుగుతూ ఉంటారు. ఇక్కడ మనం పూర్తిగా ది గోపీస్ వర్ ప్యూర్ ఇన్ దేర్ లవ్ టువర్డ్స్ గాడ్ లైక్ యోగీస్ యు మెడిటేట్ ఆన్ బ్రహ్మ పని పూర్తి కాగానే వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు. గోపికలు ఆలోచించరు ఈయన వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు అని. విషయాసక్తి శూన్యము. అప్పుడు సన్యాసి సమానంగా వీళ్ళ హృదయంలో వారాగ్యం యొక్క జ్వాలతోటి
పరిపూర్ణమవుతూ ఉంటుంది. అంటే గోపికల యొక్క పవిత్రత, పవిత్రమైన ప్రేమ పరమాత్మతోటి ఎలా ఉంటుందంటే, యోగులు ఆత్మ పరమాత్మల యొక్క బ్రహ్మతోటి కనెక్ట్ అయ్యి యోగం చేస్తుంటారో అలాంటి స్థితి ఉంటుంది. అంటే ఇక్కడ విషయ శక్తి శూన్యం, సన్యాసి సమానంగా వారి హృదయంలో వైరాగ్యం యొక్క జ్వాలతోటి పరిపూర్ణంగా ఉంటూ ఉంటుంది. ఎవరు ఎవరిని ప్రశ్నించరు, సలహా తీసుకోరు, అస్తవ్యస్తమైనటువంటి గతితోటి వీళ్ళు ఎలాగంటే అలా కృష్ణుడి దగ్గరికి చేరుకుంటారు. అంటే దేహాభిమానం అనేది వారికి ఉండదు. వైరాగ్యం యొక్క పరిపూర్ణత్వంతో, ప్రేమ యొక్క పూర్ణత్వంతో ఒకే విషయం ఏకమైన భావనలో ఉంటారు. అక్కడ కృష్ణుడు వేరు, గోపికలు వేరు అన్న, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అన్న భావన ఉండదు. ఇకపోతే గోపికలు వ్రజుడు, శ్రీకృష్ణుడు యొక్క మధ్య ఉన్న పూర్ణ వైరాగ్య స్థితియే పూర్ణ ప్రేమ. దీన్ని నిర్ణయించటం ఎవరి తరము కూడా కాదు. సాధన అనేది రెండు భాగాలుగా ఉంటుంది. మర్యాద పూర్ణ వైద్య సాధన, మర్యాద రహిత అవైద్య ప్రేమ సాధన. రెండిటిలోనూ వారు వారు స్వతంత్ర నియమం ఉంటుంది. వైద్య సాధనలో ఏ విధంగా నియమాలు బంధన ఉంటుందో, సనాతన పద్ధతి అనుసారంగా కర్తవ్యం మరియు వివిధ పాలనీయ ధర్మాలను త్యాగం చేసే సాధనలో ఉంటూ ఉంటారు. అయితే ఈ త్యాగ సాధనలో భ్రష్టం అయ్యేటువంటిది ఉంటుంది, మహా హానికరము ఉంటుంది. అదేవిధంగా అవైధ ప్రేమ సాధనలో పాలన కళంక రూపంలో కూడా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. ఆత్మశ్రతి సాధనతోటి అవైధ ప్రేమ సాధన యొక్క సాధక తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు పూర్తిగా శరీరం మీద ఉన్న భ్రాంతిని మొత్తాన్ని, ఆశా దీపాన్ని వదిలేసి అర్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విషయంతో అది స్థిరంగా ఆత్మ పరమాత్మ వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇక స్థూలము యొక్క అవసరం అనేది ఉండదు. ఎక్కడైతే స్థూలం ఉండదో అక్కడ సూక్ష్మము, అతి సూక్ష్మము ఉంటుంది. అదంతట అవే అన్నీ వారి నుండి దూరమైపోతూ ఉంటాయి. ఏ విధంగా నదిని దాటి చేరుకునే సమయంలో స్వాభావికంగా నౌక వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమిని వదిలేసి నౌక వెళ్ళిపోతూ ఉంటుంది అనుకోండి, నౌకలో కూర్చున్నప్పుడు నడుస్తుందన్న ప్రశ్న వస్తుందా రాదు? తెలివిగల వాళ్ళైతే ఒప్పుకుంటారు. ఇవన్నీ సాధనలు అదే విధమైన స్టేజ్ని చేరుకుంటాయి. ఎంతవరకు అయితే మీ యొక్క ఆలోచనలు సహజంగా స్వేచ్ఛగా సదా సర్వదా ఏకమాత్ర భగవంతుడి వైపు పరుగులు తీయదు, అక్కడ ప్రేమ ఉండదు, కనెక్షను ఉండదు. గోపగోపికలు ఈ సాధనలో ఉన్నతమైన స్టేజ్లో పరమ ఆదర్శంగా ఉన్నారు. వారి యొక్క వృత్తులు సర్వదా శ్రీకృష్ణుడిపైనే నిమగ్నమై ఉంటూ ఉంటాయి. ఈ విధంగా వారు దేహము, గోహు, పతి, పుత్రు, లోకం, పరలోకము, కర్తవ్యము, ధర్మము ఇవన్నీ వదిలేసి అన్నిటినీ కూడా ఉల్లంఘన చేసి ఏకమాత్ర పరమ ధర్మ స్వరూపం పరమాత్మ కృష్ణుడు, ఆయన ద్వారా రసానుభూతి పొందటం కోసం అభిస్తరమై ఉంటూ ఉంటారు. వారి దీనికోసం, ఈ స్టేజ్ కోసం పతి పత్ని, ధర్మము, పిల్లలు, సంసారము ఇవన్నీ వాళ్ళకు స్మృతిలో స్పృహలో ఉండవు. త్యాగ స్వరూపంలో సర్వధర్మ పరిత్యాగి అన్నట్టుగా ఆ యొక్క స్టేజ్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ విధంగా శాస్త్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఇంకేమున్నాయి దాని గురించి, సర్వధర్మ త్యాగము రూపంలో సర్వధర్మ ఆచరణ గోపి
గోపికలు ఉన్నతమైన స్టేజ్లో సాధకులుగా ఉంటారు. ఇది వారికి మాత్రమే సంభవము. ఎందుకంటే అన్ని ధర్మాలను అంటే దేహ ధర్మాలు దేహము దేహ ప్రపంచము దైహిక ప్రపంచము దేహ సంబంధీకులు కులము వంశ ప్రతిష్ట లౌకికము సమాజము గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేటువంటి స్టేజ్ అన్నమాట. యథావిధి పూర్తిగా పాలన చేస్తూ ఉన్న తర్వాత పరమ ఫలం అనన్యము మరియు అచైతన్యము దేవదుర్లభ భగవాన్ ప్రేమను వీళ్ళు ప్రాప్తి పొందుతూ ఉంటారు. ఇది తెలుసుకొని త్యాగం చేయటం కాదు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సూర్యుడు తన యొక్క ప్రకాశమును తెలియకుండానే అన్ని వైపులా వ్యాపింపచేస్తూ ఉంటారు. ఏ విధంగా తైలము దీపానికి ఒత్తి స్వతహానే వేడిని తైలాన్ని తీసుకొని వెలిగిస్తూ మనకు వెలుగునిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పరమాత్మ పైన ప్రేమ ఉంటూ ఉంటుందో సర్వధర్మాలను త్యాగం చేస్తారు. అందుకని సర్వధర్మాన్ని పరిత్యజ అనేది అందుకే. ఇది త్యాగము తిరస్కారం కూడా అని అనరు. ఇదేంటంటే తృప్తి మూలకము. భగవంతుని యొక్క ప్రేమ ఉన్నతమైన స్థితిని శిఖరాగ్రాన్ని యొక్క స్వరూపము. భగవంతుడు తన యొక్క వంశధ్వనిని వినిపించి పేరున తీసుకొని పిలుస్తూ ఉంటాం ఉన్నట్లు మమ్మల్ని పిలుస్తున్నారేమో అనుకోండి. ప్రతి ఒక్కరు వారి యొక్క పేరును తీసుకొని కృష్ణుడు పరమాత్మ నన్ను పిలుస్తున్నారని పరుగులు తీస్తూ ఉంటూ ఉంటారు. మరి ఇంకే వైపుకు వాళ్ళ బుద్ధి మనసు పోదు, ఎక్కడా కూడా ఆగిపోదు. ఇంకా దీని గురించి ఇంకా శాస్త్రాల్లో ప్రసిద్ధి సిద్ధాంతము ఏమి ఉన్నదో, గోపికల యొక్క స్థితి ఏమిటో మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాము. ఇంకా దీని గురించి వివరంగా మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దికే బేహద్దు పరం పరం పరం. మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దసదిభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలు మీకు కనపడుతూ ఉంటాయి. పరం మహాశాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.